హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు అండర్ ఈ ఈరోజు నేను మీకు కొంచెం కొత్తగా ఇంకొంచెం డిఫరెంట్గా అండ్ చాలా క్రిస్పీగా టేస్టీగా బీ ప్రింట్ తోటి ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను కరకరలాడుతూ ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే వీటిని పార్టీ స్నాక్గా చేసుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ మనకి ఇవి నెల కూడా ఉంటాయండి మూతగట్టుగా ఉన్న బాక్సులకు తీసేసుకుని ఉంచుకుంటే నెల రోజులైనా కూడా క్రిస్పీగానే ఉంటాయి మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా వచ్చేటట్లు పర్ఫెక్ట్గా అసలు పేలయ్యే ఛాన్స్ లేకుండా వీటిని ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామా ముందుగా పిండిలో వేసుకుని కలుపుకోవడానికి ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలండి అందుకు మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వాము వన్ ఇంచ్ వరకు పై పైపొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత రెండు లేదా మూడు కట్ చేసుకుని పచ్చిమిర్చిని ఒక కట్ చేసుకుని ఎండుమిర్చిని కూడా వేసుకుని వీటిని అన్నింటినీ కొంచెం బరకగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కనంచుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకుని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి తర్వాత ఇందులో ముప్పై ఒక వాటిని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి జస్ట్ మనకు పిండి స్టిక్కీగా ప్యాన్ కత్తుకోకుండా ఉండడానికి వేస్తున్నాం నెక్స్ట్ ఇందులో గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని ఇలా బాగా సన్నగా తరిగా యాడ్ చేసుకోండి తర్వాత రుచికి రుచికదర ఉప్పు కూడా వేసేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ చూడండి ఇలా రోలింగ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్య పిండి వేసుకోండి అంతా ఒకేసారి వేసేసుకోకుండా రెండు మూడు బ్యాచ్ల కింద వేసుకొని బాగా కలుపుతూనే ఉండండి ఇలా పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండేసరికి కొంతసేపటికి ఈ వాటర్నంతా పిండి పీల్ చేసుకుని ఈ విధంగా కాస్త దగ్గర పడుతుంది ఇలా ఇది దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి పది నిమిషాలు అయిన తర్వాత పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్నంతా కూడా బాగా ఒత్తుతూ పిండి ముద్దలకు చేసుకోవాలి ఉండలేకుండా బాగా స్మూత్గా వచ్చేటట్లు ఒత్తుకోండి వాటర్ అసలు ఏమి యాడ్ చేయద్దు పిండి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే మాత్రం చేతిని వాటర్తో తడుపుకుని కలుపుకోండి అంతే అసలుకైతే ఒక కప్పు పిండికి ముప్పో కప్పు వాటర్ ఖచ్చితంగా సరిపోతుందండి వాటర్ అసలు ఏం పట్టదు చూడండి పిండి ముద్దని ఈ విధంగా కొంచెం గట్టిగా స్మూత్గా ఉండేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇందులోంచి బాల్ సైజుల పిండి ముద్దని తీసుకుని రౌండ్ బాల్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్లాట్గా ఒత్తుకోవాలి ఈ పిండిని ఒత్తేటప్పుడు పేటకి పిండి అతుక్కోకుండా ఉండడానికి పేటకి అలాగే కర్రకి కొంచెం ఆయిల్ని అప్లై చేసి తర్వాత దీన్ని ఒత్తుకోండి ఒత్తేటప్పుడు చుట్టూ క్రాక్స్ వచ్చినా పర్వాలేదు మధ్యలో మాత్రం నీట్గా వచ్చేటట్లు చేసుకోండి మరీ లావుగాను కాకుండా పలుచ్గా కాకుండా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుని స్క్రాప్ని తీసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం సన్నగా పొడవుగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటి విరిగిపోకుండా నెమ్మదిగా పైకి లాగి తీసుకుని వీటిని పక్కనుంచుకోండి ఇలా తీసుకున్న వాటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకునించుకోండి ఈ విధంగా మొత్తం పిండితో మనం స్టిప్స్ అన్నిటిని తయారు చేసేసుకుని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని వేయించుకోవచ్చు అప్పుడు మనకి చాలా ఈజీగా కూడా వేయించుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు వీటిని వేయించి తీసుకోవడమే వీటిని వేయించుకోవడానికి స్టవ్ మీద డీప్లైక్ సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటూ కడాయికి సరిపడా వేసుకుని వేయించుకోవాలి అన్నింటిని వేసిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని క్రిస్పీగా నెమ్మదిగా కలుపుతూ మంచి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకుని తీసేసుకోవడమే ఇవిలా కాస్త రంగు మారి ఆయిల్ బబుల్స్ అన్ని ఇలా తగ్గిపోతే ఇవి వేగిపోయినట్టే ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి స్టైనర్లోకి తీసుకున్న తర్వాత ఆయిల్ని బాగా విదిలించేసుకుని పక్కకు తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా బ్యాచిల్ వైస్ కొన్ని కొన్నిటిని వేయించుకుని తీసేసుకోవడమే ఇంతేనండి ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరగలాడుతూ ఉండే రైస్ ఫ్లో స్టిప్స్ రెడీ చూడండి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో నేను ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను అండ్ వీటిని చేసుకోవడం కూడా చాలా సింపుల్ చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటాయి మరి మీకు రెసిపీ అనుకుంటున్నాను మరి మీకు నచ్చితే మీకు నచ్చిందో లేదో అలాగే మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరాయి అనేది నాతో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోదు కదా మరి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్